మనం తిరిగి తిరిగి ఆరుంగి వెళ్తున్నాం. సల్మాన్ రెడీయా? రెడీ నా, వెళ్దాం పద. జాగ్రత్త. ఓకే. నువ్వు కూడా. ఓకే. హాయ్ హలో గైస్, వెల్కమ్ టు వండర్ విహారీ. అనదర్ మోస్ట్ హాంటెడ్ ప్లేస్ అని పిలువబడుతున్న ఈ ప్లేస్లో మేము ఒక హర్రర్ అండ్ థ్రిల్లర్ వీడియో చేయబోతున్నాం. అండ్ ఈ వీడియో మీరు కూడా చూడబోతున్నారు. అండ్ వీడియోలోకి వెళ్ళబోక ముందు అసలు ఇక్కడ ఏం జరిగింది, ఎందుకు మేము వచ్చి ఈ టైంలో షూట్ చేస్తున్నాం అనేది మీకు తెలియాలంటే ఫస్ట్ టైం అయితే తెలుసుకోండి. హే సిరి, వాట్ ఈస్ ద టైం నౌ? ఇట్స్ 12:19 AM. ఓకేనా అండి? 12 ఇంగ్లీష్లో ఎంత అయింది అండి? 12:19 అయిందండి ఇంగ్లీష్లో చెప్పింది కాబట్టి. సో మీకు కూడా అర్థమైంటుంది. యాక్చువల్లీ ఇంత అర్ధరాత్రి పూట ఇక్కడ వచ్చి వీడియో చేసేదానికి కారణం ఏంటంటే, మేము ఈ రాత్రి పూటనే కాదు పగలు కూడా వచ్చాను. పగలు కూడా ఎందుకు వచ్చానంటే ఫలానా ఫలానా ఒక వ్యక్తి అయితే చెప్పారు, అందులో ఒక వ్యక్తిని నేను తీసుకుని కూడా వచ్చాను. ఇక్కడ ఏదో సంథింగ్ గతంలో ఏదో జరిగి వారి ఆత్మ, ఆ అమ్మాయి ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంది అంట. అండ్ జరిగింది కూడా నేను అఫీషియల్గా చెప్పలేను, ఇది అన్అఫీషియల్గా వీడియో తీస్తున్నాను కాబట్టి. బట్ సంబడీస్ అంటే కొందరు అయితే ఎక్స్పీరియన్స్ అయ్యారంట. ఏంది సేమ్ లైక్ వాళ్ళు వచ్చినప్పుడు ఎవరన్నా అంటే దూరం నుంచి అమ్మాయి పరిగెత్తుంటూ పోయినప్పుడు పోయినట్టు, లేదంటే ఇక్కడ ఉన్న ప్రదేశాల్లో అమ్మాయి కనబడుతున్నట్టు చాలామంది ఎక్స్పీరియన్స్ అయితే అయ్యారంట. ఇది తెలిసి విన్ని అండ్ ఈ లొకేషన్ని షేర్ చేసిన ఒక వ్యక్తి అయితే ఉన్నారు, ఆ వ్యక్తిని మీకు ఇప్పుడు చూపిస్తాను. వెల్కమ్. ఇప్పుడు దాకా అబ్బా ఎవడబ్బా ఆ వ్యక్తి అనుకున్నారు కదా, ఈడే మన బ్రూతల్ నైట్లో పార్ట్ 4లో ఉన్నాడు. అండ్ కొన్ని ఇంకా ఎప్పుడన్నా వచ్చినావా? వచ్చినావా? అంటే అది ఆ రోజు మీరు మీ యాంకర్ నమ్మలేదు అని చెప్పి తీసుకొచ్చాను లైవ్లో. ఓకేనా గైస్? ఇతనైతే ఇతనికి ఇతని ఫ్రెండ్స్ ఎవరో చెప్పారంట, చెప్తే ఆ తర్వాత ఈ నువ్వు లొకేషన్ నువ్వే కదా షేర్ చేసింది, ఇంకెవరైనా చేశారు? నీకు ఎవరైనా షేర్ చేశారు? నువ్వు నాకు చేశావు? అంటే నా ఫ్రెండ్ ఒక అతను చెప్పాడు, ఇక్కడ వాళ్ళ ఊరే అనమాట ఇది, అతను చెప్పాడు ఇక్కడ ఒక ఆత్మ ఉంది, ఇట్లా చనిపోయి ఉంది, కనపడుతుంది, సౌండ్లు వస్తున్నాయి అని చెప్పేసి. మరి నీకు ఆత్మతో పర్సనల్గా తినే మాట్లాడే ఫ్రెండ్స్, ఈ లొకేషన్ గురించి ఇతనికి అండ్ నాకు వీళ్ళ తమ్ముడికి చెప్పిన బ్రదర్ అయితే ఒక అతను ఉన్నాడు, సూర్య అని చెప్పేసి. అతనికి ఎగ్జాక్ట్గా ఇక్కడ ఏం జరిగింది అనేది పూర్తిగా తెలుసు. ఈ వీడియో చేసిన తర్వాత మేము ఇక్కడ జరిగిన కొన్ని సంఘటనలని షాక్ అయ్యి ఆ తర్వాత డైరెక్ట్ ఆయననైతే కలిశాను, ఆ ఒక వీడియో కూడా తీశాను. ఈ వీడియో మొత్తం తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఆయన నోట్తో కూడా చెప్పిస్తాను. అండ్ ఈ వీడియోలో మీరు ఇంతవరకు ఎప్పుడు చూడని జరగని సంఘటనలు అయితే జరిగాయి. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఎవరికైనా ఇలా జరగచ్చు, ఎవరు తప్పుగా కామెంట్ అయితే చేయొద్దు. అండ్ ఇంకొకటి చిన్నది, అంటే మన వీడియోని రెగ్యులర్గా చూసే వాళ్ళను ఈ వీడియో చూస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నేను కెమెరాలో కొన్ని సెట్టింగ్స్ అయితే మార్చి వైడ్ యాంగిల్లో వీడియో తీయడం అయితే జరిగింది. ఈ యాంగిల్లో వీడియో క్లారిటీ బాగుందంటే నేను ఇలాగే తీస్తాను, ఎందుకంటే కొంచెం లావుగా అండ్ ప్లేస్ కూడా చాలా విశాలంగా కనపడుతూ ఉంటుంది. లేదంటే కనుక నార్మల్ సెట్టింగ్లోనే వీడియో చేద్దాం, కొంచెం గమనించి అది కూడా కామెంట్ చేయండి. లోపలికి వెళ్ళి చూస్తున్నాం, రాత్రి 12 అయితే ఇక్కడ ఎవరో తిరుగుతారంట, అసలు ఉన్నారా లేదా, ఒకవేళ ఉంటే ఏంటి వాళ్ళ బాధ అనేది. మాకంత మంత్రశక్తులు పూజలు అయినా రావు, జస్ట్ ఏదో థ్రిల్ కోసం వచ్చాము. అండ్ మీరు కూడా థ్రిల్ కోసం చూడండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ నువ్వు మర్చిపోయాను, ఏమైనా పూజలు గీజలు? లేదు, నేను మాట్లాడేవాడిని, నేనేది తెచ్చుకుంటావని. ఏం తెచ్చుకోలేదు కదా? నో, నువ్వు హ్యాపీగా వీడియో ఎండ్ వరకు ఇట్లా నవ్వుతూ ఉంటే చాలు నాకు, అది పట్టుకో. ఓకేనా? పట్టుకుంటావా?
అక్కడికి ఆడు చూడు, అక్కడికి లైట్ వేసే చూడు, ఇది లైట్ దిద్దు దిద్దు, ఎల్లమ్మాక ఎల్లమ్మాక. ఏమైంది? కిటికీ కాడు, కిటికీ కాడు, కిటికీ కాడు లైట్, కిటికీ కాడు లైట్, ఆ కిటికీ కాడు. అయితే ఇదే 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 ఆ ఇదే అదే. ఏమైంది? అదే అదేనా? అక్కడేనా? ఫోకస్ ఉంది, కిటికీ ఉంది, కిటికీ కాడు, కిటికీ కాడు అనిపించింది నాకు. ఏమనిపించింది? కిటికీ కాడు అనిపించింది నాకు. చూడు చూడు, జాగ్రత్త. నేను చూసుకున్నా చూసుకున్నా, చూడు ఆ కిటికీ కాడా లైటే, లైట్ వేసుకుంటా సల్మాన్ బ్రో. ఆ కిటికీ కాడే నువ్వు లైట్ వేసుకుంటా పో. అది కాదు, ఫస్ట్ ఫస్ట్ది ఫస్ట్ది, నేను ఇక్కడ నుంచి షూట్ చేస్తా. కన్నులా జాగ్రత్త. ఓకే ఓకే. అసలు ఏమైంది? నా పక్కనే ఉన్నా, పక్కనే ఉన్నా. లేదు, కిటికీ కాడు ఫస్ట్, కిటికీ కాడు పోనా అన్నా, ఫస్ట్ కిటికీ కాడనా. నేను చూసానా. ఏమైంది ఏమైంది? జాగ్రత్త ఓకే, జాగ్రత్త జాగ్రత్త. ఎవరు లేదన్నా, మనుషులు ఉన్నట్లు అనిపించింది. మనుషులా? ఇక్కడ ఏదో కనిపించింది నాక, లైట్ వేసాను నేను అప్పటికి. కంపల్సరీగా కడిమలకు భయపడాలి అనుకున్నావు? లేదు 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 లేదు, నాకు ఈ కిటికీ కాడ అనిపించింది. అనిపించింది ఏది? ఏ కరిమల జాగ్రత్త. అనిపించింది నాకు. చూద్దా సల్మాన్ బ్రో. స్టార్టింగ్ అనిపించేసింది. ఇక్కడ ఏమో చాలా భయంకరంగా ఉంది చెట్టు. యాక్చువల్లీ ఎప్పటి నుంచో ఒక డౌట్ అనమాట, పర్సనల్గా మాట్లాడాలని. సరే వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఏదో కనపడింది అంట, చూద్దాం. బోల్తా అని కాజీ చెప్తాను, బోల్కో. ఇందో వదులు వదులు, నేను చెప్తాను. అలా అడుగు, అయింది అడుగు, నాకు అర్థమైపోయింది. ఒక్కసారిగా డోర్లన్నీ దన్నాను పడిపి. ఏదో ఏదో పడింది, క్యాప్చర్ అయ్యింది. ఏ కిటికీ కొడుకుంది? ఇది ఫస్టే కదా, చెప్తా ఉన్నా, నాకు అర్థమైపోయింది. ఎవరు లేరు లోపల? సౌండ్ అయితే వచ్చిందన్న భయంకరంగా. రికార్డ్ చేసావా? రికార్డ్ అయిందన్న. కింద పడిపోయా? రికార్డ్ సౌండ్ కాదు, ఏం జరిగింది చెప్పు. నేను అసలు పర్సనల్ గా మాట్లాడుతాను దయ్యంతో అని చెప్పేసి అని వెళ్ళా. వెళ్ళంగానే కిటికీ దన్నను కూడేసుకుంది. అది ఏదో పడింది మొత్తానికి. ఏం లేదు, రూమ్ లో ఏం లేదు. దన్నం సౌండ్ వచ్చింది అంటే గాలి గాలి కూడా పడుతుంది. నేను చెప్తాను నమ్మల, ఫస్ట్ కిటికీలో నాకు ఏదో కనిపించింది అంటే నమ్మల. నేను ఫోకస్ చేసే అప్పటికి నా డౌట్ ఈ కిటికీ, ఈ కిటికీ వా ఇది ఏదో మొత్తం క్యాప్చర్ అయ్యింది. నువ్వు ఏ కిటికీ కాడికి వచ్చావు? నేను నేను ఆ కిటికీ ఇదే కదా, ఇదే ఇక్కడ నాకు అనిపించింది షాట్. నేను మనిషి అనుకోని లైట్ చేశాను. మై డియర్ గోస్ట్ లవర్స్, ఈ గదిని ఆ రికార్డ్ అవని అరుపుని అయితే బాగా మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో ఎవరకు ఏ డోర్ కొట్టింది సౌండ్ విన్నావా అన్న? అసలు కిటికీ అయితే దన్నా కొట్టేసుకుంది అన్న. ఒక్కసారిగా కింద పడిపోయా నేను. నువ్వు జాగ్రత్తగా మాట్లాడదాం, నువ్వు జాగ్రత్తగా ఉండు స్వామి. ఎంత భయంకరంగా ఉంది చూడండి నా, ఈ కిటికీ కాడే శబ్దం వచ్చింది.
ఎంత భయంకరంగా ఉంది కదా. పైన ఎవరున్నారు? తిరుమల ఉంటావా? వెళ్ళిపోతా ఉంటానా? ఇంటికి వెళ్ళిపోతే ఇప్పుడు లేదు లేదు, నేను పర్సనల్గా మాట్లాడదామని వచ్చేద్దా. నువ్వు పర్సనల్ ఏందిరా? నువ్వు పర్సనల్ బట్టి ఏమైనా అయితే నీకు ఎవరు? నేను ఈరోజు ఎట్టయినా సరే ఏం జరిగినా ఉంటావా? ఉంటా. పట్టుకో సల్మాన్. అన్న నాకు ఎట్టి వెళ్ళాలి అర్థం కావట్లా. ఇదేమో రూట్లు ఒకేసాగా ఉంది, మొత్తం చెట్లు ఉన్నాయి. అరే నిజంగా చూసావా నువ్వు? నేను చూసానా? మరి నువ్వు వాడిని ఎందుకు వదిలేసిపోతావు? నువ్వు ఉన్నావు కదా పక్కన, నేను చూస్తున్నా ప్లేస్ ఫస్ట్. మనకి అలవాటు అవ్వాలి కదా, కొత్తగా ఉంది. నాకు ఎట్టి వెళ్ళినా కూడా ఏం చూసాను ఇక్కడ షాడో ఏందో అని, దీని లోపల షాడో ఏందో అనిపించింది. ఇక్కడే కదా తోయేసినట్టు కూడా అనిపించింది. ఒక్కసారి తోయేసారు ఆ కిటికీ నుంచి తోసేశారు. నేను నిన్ను తోసారా? నిన్ను తోసారా? కింద పడిపోయా నేను. చూసింది ఇక్కడ జాగ్రత్త భయం చెప్పాను. లేదు లేదన్నా, ఉంటా అన్న, ఉంటా ఉంటా. నా కాన్ఫిడెన్స్ ఉంది, నేను ఉంటా పక్క 100% షూర్ నేను ఉంటా. లేదన్నా ఇది చాలా భయంకరంగా ఉంది. చెట్లు మొత్తం చూడట్టు నా అసలు పైన ఎవరన్నా ఉండదా? లేదు లేదు, చూశాను నేను ఇప్పుడే. అందులో భయంకరంగా ఉంది మేడం, శబ్దం వచ్చదా? అన్నా ఓకే అన్నా. అంట పోయి మాట్లాడుకో పర్సనల్. అన్నా పోరా, వద్దులే మీరు పాటు ఉంటా. బ్రూటల్ నైట్ పార్ట్ 4. అది బ్రూటల్ నైట్ లేదండి, భయాన్ని వచ్చి పెట్టుకున్నావు. ఏందన్నా దూదు ఉన్నట్టుంది అది భయానికి. చూస్తే రావాలి ఎవరన్నా మనుషులు ఉంటే. ఇదో మీరు వాటి ఆ బాటిల్ నేను వెళ్ళి కాలు తగ్గింది. ఏం సమా చెప్తే ఇట్లా నుంచి వచ్చింది? ఇది అయితే కాదు, ఇది అసలు కదలను కూడా కదల. ఇది కాదు చెప్తే ఇంటి నుంచి వచ్చింది, ఇది కాదు. జాగ్రత్త. చెయ్యి ఇట్లా లేయలేకపోతే ఇట పట్టుకో. ఓకే హలో హలో
ఇది ఎట్లుందంటే మాయా దీపం లాగా రౌండ్ తిరిగి ఇదిగా వస్తున్నాము. ఇంకా చూడు మనం అంతా తిరిగి ఇదిగా వస్తాం. హలో సౌండ్ వచ్చిందా? వచ్చింది. ఏమన్నారు? డోర్ ఇదేందో ట్రాప్ లాగుందినా. మనం తిరిగి తిరిగి రూమ్కి వస్తున్నాం. ఇక్కడ బాటిల్ ఉండిందా? ఫస్ట్ బాటిల్ ఉండిందా? ఉండిందన్నా, ఇందాక చూపించండి. హలో, మా ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? పైన ఎవరున్నా చూడు. అన్నా పైన చూసినా లైట్ వేస్తా. ఆ కెమెరాలో ఏమైనా కనబడుతుందా? సౌండ్ వచ్చిందన్నా. రైట్ 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 రా. లోపల ఎవరు ఉన్నారు? ఆ లోపల ఎవరు ఉన్నారు అదే అనిపిస్తుంది. ట్రాప్ చేస్తున్నారు ఎవరు? లోపల ఎవరు? మనం తిరిగి తిరిగి ఆ రూమ్కి వెళ్తున్నాం. లోపల ఎవరు? పైన చూడు, పైన కింద బల్లి బల్లి కప్పరా కప్పరా కప్పరా. కెమెరా వదిలేసాను అన్న. లోపల దాకా వెళ్ళిపోయిందనా? పర్లేదు పర్లేదు. ఇంకా ఇక్కడ ఫ్యాన్ వేసుకుంటే ఇట్లా ఉంటుంది. మీరు మళ్ళీ గోస్టండి అన్న. లోపల దాకా వచ్చేసింది అదే. హలో, ఉండు ఉండు ఇది పట్టుకోను. నువ్వు సల్మాన్ పక్కనే ఉండు. సల్మాన్ మీరు పక్క ట్రాప్ చేస్తున్నావు, జాగ్రత్త. నేను పిలిచినంత వరకు రావద్దు, కదలద్దు కూడా. పై నుంచి ఏమైనా ఉన్నారా క్యాప్చర్ చూడండి. కరిమిలా కొంచెం దూరంగా ఉండు, చూడు. ఓకేనా? హలో, హండ్రెడ్ పర్సెంట్ మనిషి. మా మాకు దయ్యాలంటేనే దయ్యమ్మా, మీలాంటి వాళ్ళు అంటే అస్సలు ఇష్టం లేదమ్మా. ఎవరన్నా ఉన్నారా ఇడా? కరిముల్లా. అన్నా సల్మాన్ ఇక్కడ మోసం వచ్చింది. మీకు ఒక పాయింట్ చెప్పాలనుకున్నా. ఇటు మనం వచ్చినప్పుడు వాడు ఈ రూమ్లో ఉన్నాడు చూసా? కాదు, జస్ట్ గెస్ చేయి, ఎస్టిమేట్ వేయి. మనం వచ్చినప్పుడు ఈ రూమ్లో ఉన్నాడు. ఈ కిటికీ అన్నా నువ్వు చూసింది? ఇది అటు సైడ్. మనం తిరిగి తిరిగి ఆ రూమ్కి వెళ్తున్నా. ఆ రూమ్ ఆ రూమ్ కిటికీ అదే కదా నీకు తోయేసారన్నా? నన్ను కిటికీలోంచి తోయేశారు, కట్టేయాలి కింద. మనుషులేనా? మనుషులుగా మనుషులే కాదన్నా, ఏదో ఆత్మలాగా నాకైతే కనిపించారు. సరే అన్నీ ఓకే, ఒప్పుకుందాం. దయ్యాలు వీలు కాదా పక్కన పడతాయా? ఇక్కడ బీర్ బాటిల్ ఉంది అమ్మా చూసా? ఏ లాస్ట్ సీన్లో నేను ఈ గోపురంలో క్యాప్చర్ చేసినా కూడా. ఏ కరిమల నువ్వు జాగ్రత్త. నువ్వు ఏడన్నా ఓకే ఓకే అని కింద వేసినా ఒక లక్ష ఇరవై వేలు అది ముందే. ఇప్పుడు ఉడుకు నీళ్ళు ఉడకబెట్టుకుని తాగుతాను రైటింగ్ అని. నాకు ఈ తగ్గుతా ఉంది కాదన్నా, చూసుకో నీకు కిటికీలో నుంచి తోయేసింది అండి. ఎవరు తోయలేదు ఎవరు మనసు. ఆ బీర్ బాటిల్ ఉండింది పగిలింది చూసినా. హలో, లైట్
ఇదో అవే కదులుతున్నాయి చూడు కిటికీలు. అన్నా అన్నా ఇందాక మనం వచ్చినప్పుడు అన్నా చూసావా చూసావా ఆటోమేటిక్గా అదే క్లోజ్ అయింది. గాలికి గాలి వస్తుంది, గాలి వస్తుంది. ఇదో అన్నా గాలి వస్తే ఇప్పుడు ఒక సెకండ్ ఆగిపోయింది కదా గుండె. అన్న అన్న బయట చేసావు గాలి వస్తుంది, ఆ చెట్లు కదులుతున్నాయి. నువ్వు భయపడి దూది పెట్టుకొచ్చేసి వినిపిస్తుంది. లేదు భయ వినపడుతుంది, సరిగ్గా వినిపి పేరు పెట్టి పిలుస్తా వినిపిస్తుంది. ఇక వినపడుతుంది. నువ్వు భయపెట్టినండి, భయపెట్టుకో. ఇదిగో ఇక్కడే అన్న, ఇదిగో ఇక్కడ పడిపోయా నేను. పిలుసు ఎవరన్నా ఉంటే వస్తారేమో, నువ్వు పిలిచే దయాలు వస్తాయిగా. హలో, ఇది యాక్చువల్లీ అమావాస్య రోజు అర్ధరాత్రి పుట్టినాడు, అందుకే ఈయనకి దయాలు కనపడతాయని ఈయన ఫీలింగు. పిలుసు, హలో, ఎవరైనా ఉన్నారా? అట్లా రారా, పర్సనల్గా మాట్లాడాలన్న. అన్నా పర్సనల్గా మాట్లాడతాను, ఇందాక పర్సనల్గా మాట్లాడేందుకు కింద తోయేశారు. సరే దయ్యాలు ఇక్కడ ఎవరన్నా ఉంటే నేను పర్సనల్గా మాట్లాడతాను అడుగు. సరే కొంత పోతుంది, ఒకసారి నీకోసం ఒకసారి అడుగు. ఇక్కడ దయ్యాలు లేవు, ఇవ్వాలి లేవు. ఎవడో బీరు అన్నా, నువ్వు అడుగురా, ఉంటే నీకు మాట్లాడతాయి కదా. మాట్లాడతా, మాట్లాడు. పిలుసు, హలో, ఎవరైనా ఉన్నారా? మీతో నేను పర్సనల్గా మాట్లాడాలి. ఎవరన్నా ఉంటే కాదు నాన్న, దయ్యాలు ఉంటేనే. వేరే వాళ్ళు ఉంటే మనకెందుకు వాళ్ళ దగ్గర మాట్లాడతావు అన్న. పిలుసు, హలో అన్న. గుంతు పోతుంది అన్న, అన్నిసార్లు అరవండి అన్న, ప్లీజ్ అన్న. చెప్తే పిలుసు 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 పిలుసు. హలో, ఎవరైనా ఉన్నారా? మీ బాధ నాతో చెప్పుకోవచ్చు. క్లియర్గా ఏదో తెలుసు. హలో, ఎవరన్నా కనపడతారని మనల్ని చూస్తుంటారు కదా, మనం చూడకుండా కూడా. నేను చెప్తాను, ప్రేమ పిలిస్తే వచ్చేస్తాయి. సరే పిలుసురా, పిలువురా. ఆట కూడా రావట్లేదంట. హలో, దయ కూడా బయటపడిపోతుంది. పెన్షన్ పెట్టారు. సరే ఏ ఫ్రెండ్స్, లాస్ట్ టైం బ్రోతల్ నైట్ వీడియో చూసిన వాళ్ళు చాలామంది కోరారు కదా, ఈసారి ఎప్పుడన్నా కరీంని తీసుకెళ్తే కరీంని ఒక్కరిని వదిలేయండి కెమెరా ఇచ్చి. అతను ఏమైనా పిలిస్తే అతని దగ్గరికి ఏదైనా వైబ్రేట్ కానీ ఇంకోటి అయినా ఏమైనా అయితే తను క్యాప్చర్ చేయగలుగుతాడు కదా. కోరినా కూడా ఒకరికి ఇబ్బంది పెట్టాలి, ఒక్కరినే పంపించి ఏదో ఒకటి చేయాలంటే నా మనసు ఒప్పుకోదు. కానీ మీరు అడిగారు, కోరారు కాబట్టి ఆ ప్రయత్నాన్ని ఈ వీడియోలో ప్రయత్నించాను. శబ్దాలు అయితే వస్తున్నాయి, రెండు ఇక్కడ నుంచి అయితే వస్తుంది చెప్తాడు. ఇక్కడ నుంచి సల్మా అన్న, ఎవరన్నా? హలో, ఎవరన్నా ఉన్నారా? నేను మీతో మాట్లాడతా, మాట్లాడచ్చా? హలో, కొంచెం
అక్కడి నుంచి అయితే భయంకరంగా శబ్దాలు వస్తున్నాయి. ఈ రూమ్ అన్నా నువ్వు చెప్పినట్టు వెళ్ళిపోయాను ఆయనట ఇంత ట్రై చేస్తావు, ఏ రోజు పలకాలా నీక, ఏ రోజు పలకాలా నీకు, ఇంత ట్రై చేస్తా ఉన్నా కూడా ప్రాప్చర్ చేయి, వాడు ఎట్ట వెళ్తారో చూద్దాం, వానికి కనపడితే మనం కనపడినట్టు. సరే చూస్తాము, ఆ పక్క చూడు, వాడు పిలవకుండా ఎట్లా పోతాడు. శబ్దాలు అయితే వస్తున్నాయి, ఉన్నారు నాతో పాటు ప్రయోగాలు తీసాను, అంటే ప్రయోగాలతో మాట్లాడాలి చూడాలని. ఎవరు కోప్పడద్దు, సల్మాన్ భాయ్ సరే వాడు మీరు బాగా గమనించలేదు, వాడు పిలిచినప్పటి నుంచి సౌండ్ వస్తుంది, సౌండ్ వచ్చింది. ఇప్పుడు ఎవరు ఉన్నారు, హలో, నేను మీతో మాట్లాడచ్చా? స్పెషల్గా ఏంటంటే మన నేను అమావాస్య రోజు పుట్టాను, అర్ధరాత్రి 12 గంటలకు ఆదివారం పుట్టాను. ఎక్కడ నాడు దయ్యాలతో మాట్లాడుతున్నానంటేనా? విట్టెళ్ళిపోయాడా? తెల్లవారు ఏమైంది ఏమైంది, ఉచ్చ పోసుకున్నట్టున్నావు నువ్వు, వదిలే వదిలే. నీకు తెలీదు, నీకు కనబడితే నీకు అర్థమవుతుంది, నీకు తెలుసా? ఎదురుకొచ్చి నీకు ముందర నిలబడితే అప్పుడు తెలుస్తుంది. అసలు కనిపించే ఆకారం అన్న, భయంకరమైన ఆకారం ఎట్టుంది అన్న, పోస్తే కనిపిస్తుంది అసలు, భయంకరంగా ఉంది అన్న. అన్న అన్న అన్న, ఏం ఉచ్చ పోసుకున్నావు నువ్వు, పోసుకున్నావు, నీకు అర్థం అవుతుందా? నీకు నీ ముందర వచ్చి నిలబడితే నీకు అర్థం, ఏం నిలబడుతుంది? నీకు మాత్రం ఉండమని చెప్ నీకు మాత్రం ఉండమని చెప్పింది, అందుకే నీకు ఉచ్చ పోసుకున్నావు. ఇప్పుడు అంత భయపడినప్పుడు ఎందుకు రావాలి చెప్పు, నీకు జాగ్రత్త అని చెప్పిన నేను, జాగ్రత్త ఉండు, జాగ్రత్త ఉండు అని చెప్పాను, జాగ్రత్త ఉండు అని చెప్పాను, నేను చెప్తానన్న అక్కడ కనిపించింది. మాట్లాడినావా? ఒకటి గమనించాను అన్నా, అదే రూమ్ నా, అదే రూమ్ నా, ఆ రూమే కదా చెప్పింది, జాగ్రత్త ఉండు అని చెప్పాను. చూశాను యూట్యూబ్ లో పెట్టలే, ఇదో ఇదో అతనితో ఎక్స్పీరియన్స్ ఏందో పర్సనల్ గా మనం, అంటే మనం పెట్టుకునే ఆయన పర్సనల్ మన, ఇది మన పర్సనల్ తీసుకున్నాం. అడుగు అడుగు ఏం చెప్పా గైస్, నేను చెప్తానన్న జాగ్రత్తగా, జాగ్రత్తగా వచ్చా వస్తున్నాడు బాయ్. కర్ణ భయ్ కర్ణ భయ్ వెళ్ళట్లేదు, ఆగాలి
ఎందుకు అంత షాక్ అయింటాడు మన ఫ్రెండ్స్. ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళకు అసలు ఈ ప్లేస్లో ఏం జరిగింది, అతను ఎదురుగా ఎవరు వచ్చారు, అండ్ వీడియోలో అక్కడక్కడ ఏదో విచిత్రమైన శబ్దాలు వచ్చాయి కదా, అవి ఏంటి కనుక్కోవాలి తెలుసుకోవాలని ఉంటుంది. అండ్ నాకు కూడా ఉంది, పార్ట్ 2 కూడా చేయాలని ఉన్నాను. దానికన్నా ముందు మామూలుగా రెగ్యులర్గా నేను ఏదైనా వీడియో చేస్తే కన్నా దానికి ఒక హోంవర్క్ అయితే చేస్తాను కదా, ఇది నేను వీడియో అంటే అవన్నీ వీడియో చేయక ముందు చేస్తాను. ఇది వీడియో చేసిన తర్వాత దీనికి ఇలా జరిగిన తర్వాత సరే మనకు హోంవర్క్ అయితే తప్పదు, ఇక్కడ ఏం జరిగిందో ఈ ప్రదేశం పగలు ఎలా ఉంటుందో తెలుసుకోకుండా మళ్ళీ నైట్ టైం రాకూడదని చెప్పేసి అయితే ఒక డే టైం చిన్న వీడియో కూడా చేశాను. మళ్ళీ సపరేట్ వీడియో చేస్తే బాగుండదు, ఒకసారి అది కూడా చూసుకోండి. పార్ట్ 2లో కలుద్దాం మళ్ళీ. ఎగ్జాక్ట్లీ పాయింట్ ఎక్కడ చనిపోయింది ఎక్కడ అసలు ఏం జరిగి చనిపోయిందంటనా, ఏం జరిగిందంటా?